ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ ముందుకొచ్చింది. క్యాంపస్ నిర్మించే బాధ్యతలను స్వీకరించిన మేఘా సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వచ్చే నెల 8 నుంచి భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి 200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది మేఘా. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనుంది ఎంఈఐఎల్. స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధుల బృందం సమావేశమై చర్చించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో మేఘా కంపెనీ ఎంఓయూ చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. సీఎస్ఆర్ నిధులతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకొచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అకాడమిక్ బిల్డింగ్, వర్క్షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామన్నారు మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుదిరూపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నవంబర్ 8 నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రభుత్వం తరపున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారు మీర్ఖాన్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఆగస్టులోనే సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు.